ఎఫీసీలకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు 1వ అధ్యాయం. దైవేచ్ఛ వల్ల యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు నుండి యేసుక్రీస్తును విశ్వసించే ఎఫెసులోని పవిత్రులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రైన దేవుడి మీకు అనుగ్రహం శాంతి ప్రసాదించుగాక. క్రీస్తులో ఆత్మీయ ధీయులు, మన యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయత కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. మనము తన దృష్టి యందు పవిత్రంగా ఏ తప్పు చేయకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమ వల్ల ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశం. ఇలా చేయటమే ఆయన ఆనందం. కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించుదాం. ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది, మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేశాడు. ఆయన తన క్రీస్తు ద్వారా ఆనందంతో చేయదలిసిన మర్మాన్ని తన ఇచ్చానుసారం మనకు తెలియజేశాడు. సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలిచిన దాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని అంటే భూలోకాన్ని ప్రలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు. అన్నీ ఆయన ఉద్దేశానుసారం ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశం ప్రకారం మనకు క్రీస్తుల ఐక్యత పొంది ఆయన ప్రజగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు మనకు రక్షణ ఇస్తాడని విశ్వసించిన వాళ్ళలో మనం మొదటి వాళ్ళం. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశం. ఆయన మహిమను బట్టి ఆయన స్తుతించుదాం. మీరు రక్షణ గురించి చెప్పబడిన సువార్త విన్నారు, ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తుల ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్ర దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకు వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది. పౌలు యొక్క ప్రార్థన, ఈ కారణాన నేను మీకు యేసు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమను గురించి విన్నప్పటి నుండి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలుచుకోవటం మానలేదు. నేను ఎల్లప్పుడూ మన ప్రభువు క్రీస్తు ప్రభు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్ని ఇచ్చి దేవుని తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. మీ మనోనేత్రాలు తెలుసుకోవాలని, మీరు ఆశిస్తున్న వారసత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ వారసత్వం మీకు ఇవ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆశీస్సులు ఎంత అద్భుతమైనవో మీరు చూడగలుగుతారు. క్రీస్తును విశ్వసించి మనలో పనిచేస్తున్న ఆయన శక్తి ఎంత ఉత్తమమైనదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. ఈ శక్తి ద్వారా క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడివైపు కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు క్రీస్తుకిచ్చిన స్థానం అన్ని హోదాల కన్నా, అన్ని అధికారాల కన్నా, అన్ని శక్తుల కన్నా, అన్ని రాజ్యాల కన్నా గొప్పది. అది ప్రస్తుతమైన బిరుదుల కన్నా, భవిష్యత్తులో లభించే బిరుదుల కన్నా గొప్పది. దేవుడు అన్నింటినీ ఆయన పాదాల క్రింద ఉంచి ఆయన సంఘానికి సంబంధించిన వాటన్నింటిపై అధిపతిగా నియమించాడు. సంఘం ఆయన శరీరం. ఆయన అన్నిటికీ అన్ని విధాల పరిపూర్ణత కలిగిస్తాడు. సంఘం కూడా ఆయన వల్ల పరిపూర్ణత పొందుతుంది. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తులో పునర్జీవం. ఇక మీ విషయమా? ఇది వరల మీరు మీ పాపాల అతిక్రమంలో మరణించారు. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించేవాళ్ళు, వాయుమండలాధికారిని అనుసరించేవాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్న వాళ్ళలో ఇప్పుడు పనిచేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంఛల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తిపరుచుకుంటున్న వాళ్ళలా జీవించాం. కాబట్టి వాళ్ళలా మనం కూడా దేవుని కోపానికి గురి అయ్యాం. కానీ దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందిన ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. మనకు యేసుక్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చేయడానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసుక్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు. మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీకు అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు, దాన్ని దేవుడు మీకు ఉచితంగా ఇచ్చాడు. అది మీ కృషి వల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసుక్రీస్తులో మనలను సత్కార్యాలు చేయడానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు. మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము. మీరు యూదులుగా పుట్టలేదు, కనుక యూదులు మిమ్మల్ని సున్నతి చేయించుకొని వాళ్ళు అని అంటారు. తాము సున్నతి పొందిన వాళ్ళు అయినందుకు వారు గర్విస్తూ ఉంటారు.
వీళ్ల సున్నతి శారీరకమైనది ఆత్మ వల్ల పొందింది కాదు ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో మీకు పౌరసత్వం లేదు దేవుడు వాగ్దానం చేసిన వడంబడికలో మీకు భాగం లేదు మీరు రక్షణ లభిస్తున్న ఆశ లేకుండా ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి కానీ ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు ఆయన ఇద్దరిని ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు ధర్మశాస్త్రాన్ని అందులో చెప్పిన ఆజ్ఞల్ని నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేశాడు ఇద్దరినీ కలిపి తనలో కొత్త మనసు సృష్టించి శాంతి స్థాపించాలని ఉద్దేశం ఈ విధంగా సిలువు ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషం నిర్మూలించి ఒకటిగా ఉన్న కొత్త మనిషికి దేవునికి సంధి కుదర్చాలని ఉద్దేశం క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు మరియు దగ్గరగా ఉన్న వాళ్లకు సంధి సువార్తను ప్రకటించాడు ఆయన కారణంగా మన ఇద్దరికి తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్లే అవకాశం కలిగింది అందువల్ల మీరిక మీదట పరులు కారు పరదేశీయులు కారు పవిత్రతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు మీరు కూడా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి ఆయన వల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మించబడి అభివృద్ధి చెందుతుంది అది ప్రభు పవిత్ర దేవాలయం ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా ఇతరులతో చేర్చి ఈ ఇల్లు నిర్మించబడుతుంది ఈ ఇంట్లో దేవుని ఆత్మ నివసిస్తాడు ఎఫెసుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు యూదులు కాని వాళ్ళకు బోధించుట అందువల్ల యూదులు కాని మీకోసం పౌలును నేను యేసుక్రీస్తు ఖైదీని అయ్యాను దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే ఉంటారు ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను ఇదివరకే క్లుప్తంగా మీకు రాశాను క్రీస్తుని గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను రాసింది చదివితే మీకు తెలుస్తుంది ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వకులకు ఇవ్వలేదు ఇప్పుడు రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులను అపోస్తులకు ప్రవక్తలకు తెలియజేశాడు ఆ రహస్యం ఏమిటంటే సువార్త వల్ల యూదులు కాని వాళ్ళు ఇస్రాయేల్ వాళ్ళతో సహా వారసులు అవుతారు వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు అంతేకాక దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్థులు ఇది సువార్త వల్ల సంభవిస్తోంది దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించడం వల్ల నేను ఈ సువార్తకు దాసుడయ్యాను దేవుని ప్రజలందరిలో నేను అతముణ్ణి అయినా దేవుడు నాకు ఈ వరం ప్రసాదించాడు క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కాని వాళ్ళకు బోధించే అవకాశం నాకు ఇచ్చి నన్ను అనుగ్రహించాడు అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తరలో దాచుకున్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికి స్పష్టం చేయమని నాకు అప్పగించాడు వాయుమండలంలో ఉన్న పాలకులు అధికారులకు రంగం ద్వారా అన్నింటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియజేయాలని ఆయన ఉద్దేశం దేవుడు ఇలా చేయాలని కాలానికి ముందే అనుకున్నాడు ఆ అనుకున్న దాన్ని ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా సాధించాడు క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యత వల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము మీకోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి ఇది నా విజ్ఞప్తి నా కష్టాల వల్ల మీకు గౌరవం లభిస్తుంది ఎఫెసుల కోసం ప్రార్థన ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను కనుక భూలోకంలో పరలోకంలో ఉన్న విశ్వాసులందరూ ఆయన పేరులో ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచమని వేడుకుంటున్నాను అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు మీ వేర్లు ప్రేమలో నాటుకుపోయేటట్లు చేయమని మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాను అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో ఎంత లోతైనదో అర్థం చేసుకోగలుగుతారు జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగల నా ప్రార్థన దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇవ్వగలడు ఇది మనలో పనిచేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది సంఘంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక ఆమేన్ ఎఫెసుకు రాసిన 4వ పత్రిక క్రీస్తు దేహంలో ఐక్యత ప్రభు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని వేళలా విధేయతగా శాంతంగా ఉండండి వినయంతో దయతో సహనంతో జీవించండి ఇతరుల తప్పులను ప్రేమతో క్షమించండి శాంతి కలిగిన బంధంతో పరిశుద్ధాత్మ ఇచ్చిన ఐక్యతను పొందడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయండి శరీరము సంఘము ఒకటే ఆత్మ ఒకటే నిరీక్షణ ఒకటే ఆ ఒకే నిరీక్షణ ఎందుకే మనము ఆయన మనల్ని పిలిచాడు అదేవిధంగా ప్రభు ఒక్కటే విశ్వాసము ఒక్కటే
బాప్తిస్మము ఒకటే, దేవుడు ఒక్కడే, ఆయనే అందరికీ తండ్రి, అందరికీ ప్రభు, అందరిలో ఉన్నాడు, అందరి ద్వారా పనిచేస్తున్నాడు. క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప ఇవ్వబడింది. అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది, ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకువెళ్ళాడు, మానులకు వరాలు ఇచ్చాడు. కీర్తన 68:18. ఆయన పైకి వెళ్ళాడు అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి అంటే భూమి క్రిందకి భాగాలకు దిగి వచ్చాడనే అర్థం కదా. క్రిందికి దిగి వచ్చిన వాడే ఆకాశాలను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి లోకాలన్నింటినీ నింపివేశాడు. కొందరు అపోస్తలులు కావాలని, కొందరు ప్రవక్తులు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపురులు కావాలని, మరికొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్లకు తగిన వరాలు ఇచ్చాడు. పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలని, దానివల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశం. అప్పుడు మన విశ్వాసంతో దేవుని కుమారుని గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాం. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. అప్పుడు మనం పసిపిల్లల వలె ఉండము, అలలకు అటు ఇటు కొట్టుకుని పోము, గాలిలాంటి ప్రతి బోధకు కదిలిపోము, కపటముతో కుయుక్తితో వచ్చిన పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాలా అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. శరీరంలో అన్ని భాగాలు ఆయన అధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతి భాగం తన పని చేయటం వల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది. వెలుగు పిల్లలుగా జీవించటం. ప్రభు పేరిట నేను ఈ విషయాలు చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కాని వాళ్ల వలె జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్లలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్లకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. వాళ్ళు మంచిగా ఉండటం మానుకున్నారు. అందువల్ల ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల పవిత్రమైన సుఖాలకు మరిగారు. కానీ మీరు క్రీస్తుని గురించి నేర్చుకున్నది ఇది కాదు. మీరు యేసుని గురించి విన్నారు, ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకున్నారు. మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది, దాన్ని మర్చిపోండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాయి, తద్వారా ఈ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. మీ బుద్ధులు మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. దేవుడు తన పోలికలతో సృష్టించిన కొత్త మనిషిగా మీరు మారాలి. ఆ కొత్త మనిషిలో నిజమైన నీతి పవిత్రత ఉన్నాయి. మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళం, కనుక అబద్ధం చెప్పడం మానుకోవాలి, సత్యమే మాట్లాడాలి. మీరు మీ కోపంలో పాపం చేయకండి. ఒకవేళ కోపడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. సాతానికి అవకాశం ఇవ్వకండి. దొంగలకి మీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతులను మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్లకు సహాయం చేయగలుగుతారు. దుర్భాషలు అడగండి. ఇతరుల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్లకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్న వాళ్ళకు లాభం కలగాలి. మీకు విమోచన కలిగే రోజు దాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. దయాదాక్షిణ్యాలు అలవర్చుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఇతరులను క్షమించండి. ఎఫెసీయులకు రాసిన 5వ పత్రిక. వెలుగులో జీవించటం. మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు, కనుక ఆయన వల్లే ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కోసం దేవునికి తనను తాను ధూపంగా బలిగా అర్పించుకున్నాడు. మీరు ఆయనలా మీ తోటి వాళ్ళను ప్రేమిస్తూ జీవించండి. కానీ మీరు వ్యభిచారాన్ని గురించి కానీ, అపవిత్రతను గురించి కానీ, దురాశల గురించి కానీ మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసంలో ఉండకూడదు. అంతేకాగా మీరు బూతు మాటలు, అర్థం లేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవుని కృతజ్ఞతతో ఉండండి. ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాస పరులు నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానం. ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు. వట్టి మాటలతో మిమ్మల్ని ఎవరో మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షించబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు, కానీ ప్రభులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానం వలె జీవించండి. ఎందుకంటే వెలుగు నుండి మంచితనము, నీతి అనే ఫలం లభిస్తాయి. ప్రభుకి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారం వెలుగు సంబంధుల వలె చేయండి. చీకటికి సంబంధించిన కార్యాలు చేయకండి, వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్న వాళ్ళని గురించి అందరికీ చెప్పండి. అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానకరం. వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. వెలుగు అన్ని కనిపించేలా చేస్తుంది. అందువల్ల ఈ విధంగా వ్రాయబడింది, నిద్రిస్తున్న ఓ మనిషి మెలుకో, బ్రతికి లేచిరా,
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు. మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనులా కాక బుద్ధిగల వారిలా జీవించండి. ఇవి మంచి రోజులు కావు, కనుక వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభు ఆంతర్యం తెలుసుకోండి. మత్తు పదార్థాలు త్రాగుబోతుల్లో జీవించకండి. త్రాగుబోతను వ్యభిచారానికి దారితీస్తుంది, కనుక దానికి మార్గం పరిశుద్ధాత్మతో నింపబడండి. స్తుతి గీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరించబడుతూ ప్రభువును మీ మనసులలో కీర్తిస్తూ స్తుతి గీతాలు పాటలు పాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి. భార్య భర్తలు, మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి, కనుక ఒకరినొకరు లోబడి ఉండండి. స్త్రీలు, మీరు ప్రభు పట్ల విశ్వాసం కనపరచండి. అలాగే మీ భర్తల పట్ల కూడా గౌరవం కనపరుస్తూ జీవించండి. క్రీస్తు సంఘానికి శిరస్సు, సంఘం ఆయనకు శరీరం లాంటిది, ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదేవిధంగా భర్త భార్యకు శిరస్సు లాంటి వాడు. సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని వేళలో విధేయతగా, అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి. క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దానికోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవడం సిద్ధంగా ఉండాలి. క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చెయ్యాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమని నీళ్లతో కడిగాడు. సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. దాన్ని తేజవంతంగా, పవిత్రంగా, మరక మచ్చ లేకుండా, మరే తప్పు లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకున్నాడు. అదేవిధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకున్న దానితో సమానం. సహజంగా ఎవరూ తన శరీరాన్ని ద్వేషించరు, అందరూ తమ శరీరాన్ని పోషించుకుంటూ రక్షించుకుంటారు. అదేవిధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలం, కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు. ఆదికాండం 2:24 ఉన్నది. ఇది గొప్ప రహస్యం. కానీ నేను క్రీస్తుని గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ప్రతి ఒక్కడు తనను తను ప్రేమించుకున్నంతగా తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తను గౌరవించాలి. ఎఫీసు రాసిన పత్రిక 6:10. తల్లిదండ్రులను గౌరవించండి. బిడ్డలారా, ప్రభు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఇది మంచి పని. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ద్వితీయ ఉపదేశకాండం 5:16 ఉన్న వాక్యం అన్న, దేవుని ఆజ్ఞ వాగ్దానంతో కూడిన వాటిలో మొదటిది, మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు. ద్వితీయోపదేశకాండం 5:16 ఉంది. తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు బోధించి అందులో శిక్షణనిచ్చి వాళ్ళని పెంచాలి. బానిసలు, యజమానులు, బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్లకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చెయ్యాలి. వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చేయాలి. మీరు క్రీస్తు బానిసలు, కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చేయండి. సంతోషంగా సేవ చేయండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభు సేవ చేస్తున్నట్లు భావించండి. ప్రభు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే, లేక బానిస యజమాని అయినా సరే, ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. యజమానులు బానిసల పట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పరలోకం ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు. దేవుడిచ్చిన ఆయుధాలు. చివరకు చెప్పేది ఏమిటంటే, ప్రభుత్వం మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్ని ఇస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. సైతాను పన్నే పన్నాగాలను ఎదిరించడానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నింటినీ ధరించండి. మనం పోట్లాడుతున్నది మనలతో కాదు, చీకటిని పరిపాలించే వాళ్లతో, దానిపై అధికారం ఉన్న వాళ్లతో, చీకటిలోని శక్తులతో, ఆకాశంలో కనిపించిన దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాం. కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినం వచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించగలుగుతారు. చివరి దాకా పోరాడాక కూడా మీ యుద్ధ రంగంలో మీరు నిలబడగలుగుతారు. కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని నీతి అనే కవచాన్ని ధరించండి. శాంతి సందేశం అనే పాదరక్షలను ధరించి సిద్ధంగా ఉండండి. వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సైతను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధం కండి. రక్షణ అనే స్థిరస్త్రాణము, ఆత్మ ఇచ్చిన వాక్యమైన దేవుని ఖడ్గాన్ని ధరించండి. ప్రార్థనలు, విన్నపాలు పరిశుద్ధాత్మ ద్వారా చేయండి. అన్ని వేళలా ప్రార్థించండి, మెలకుతో ఉండండి. దేవుని ప్రజ కోసం ప్రార్థించడం మానవద్దు, వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి. నేను నా నోరు కదిలినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకు అందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. అప్పుడు నేను దైవ సందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. సంఖ్యలలో ఉన్న నేను సందేశం బోధించడానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి గనుక ఆ ధైర్యం నాలో కలిగినట్టు నా కోసం ప్రార్థించండి. ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడును
మన ప్రియ సోదరుడైన తుకికు మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో ఏమి చేస్తున్నానో తెలుస్తుంది. మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని మరియు అతను మీకు ప్రోత్సాహం కలిగించాలని అతను నేను మీ దగ్గరకు పంపుతున్నాను. సోదరులందరికీ తండ్రైన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసంతో పాటు శాంతి ప్రేమ లభించునుగాక. మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించే వాళ్లకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక.